2008లో స్టార్ట్ అయిన ఐపీఎల్ ఇప్పటి వరకు 16 ఎడిషన్స్ కంప్లీట్ అయ్యాయి. వరల్డ్ వైడ్ గా టాప్ క్లాస్ ప్లేయర్స్ ని ఒక చోటుకి తెచ్చి ఆడేట్లుగా, అలాగే ఫ్యూచర్ స్టార్స్ కి ఐపీఎల్ ఒక మంచి వేదిక అయింది. ఈ మార్క్ ఈవెంట్ లో ఇప్పటి వరకు చాలా ప్లేయర్స్ పార్టిసిపేట్ చేయగా చాలా మంది వారి పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నారు. అలాగే కొందరు T20 స్టార్స్ ఆన్ఫీల్డ్లో చేసిన విన్యాసాలు అభిమానుల గుండెల్లో ఇప్పటికీ పదిలంగా ఉన్నాయి. కానీ కొందరు క్రికెటర్స్ ఐపీఎల్లో చాలా మంచి ఆట తీరు కనబర్చిన బిగ్ స్టార్స్గా ఎదగడంలో ఫెయిల్ అయ్యారు. ఈ వీడియోలో మనం ఐపీఎల్ హిస్టరీలో మంచి పర్ఫార్మెన్స్ చేసి ఫ్యాన్స్ మర్చిపోయిన ఒక 10 మంది ప్లేయర్స్ ఎవరో చూద్దాం. నెంబర్ 10, స్వప్నిల్ అస్నోడ్కర్. డొమెస్టిక్ క్రికెట్లో పరిచయం అవసరం లేని పేరు స్వప్నిల్ అస్నోడ్కర్. తన కెరియర్లో 88 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడగా 40 యావరేజ్తో 5883 పరుగులు చేశాడు. లిస్ట్ ఏ ఫార్మాట్లో చూసుకుంటే 85 మ్యాచ్లు ఆడగా 36 యావరేజ్తో 2858 పరుగులు చేశాడు. ఈ రైట్ హ్యాండ్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ అస్నోడ్కర్ ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున 2008 నుండి 2011 వరకు ఆడాడు. 2008 ఇనాగ్రల్ ఐపీఎల్ సీజన్లో 9 మ్యాచ్లు ఆడిన స్వప్నిల్ 134 స్ట్రైక్ రేట్తో 311 పరుగులు చేసి అద్భుతంగా రాణించి రాజస్థాన్ టైటిల్ గెలవడంలో కీ రోల్ ప్లే చేశాడు. 2008 ఐపీఎల్ తర్వాత స్వప్నిల్ ఈ మార్క్ ఈవెంట్లో అంతగా పర్ఫామ్ చేయలేకపోయాడు. సెకండ్ ఎడిషన్లో 8 మ్యాచ్లాడగా మొత్తం 98 పరుగులు మాత్రమే చేశాడు. అస్నోడ్కర్ పూర్ పర్ఫార్మెన్స్ వల్ల అతన్ని స్క్వాడ్ నుండి తప్పించారు. ఈ మార్క్ ఈవెంట్లో స్వప్నిల్ చివరిసారిగా 2011 సీజన్లో కనిపించాడు. నెంబర్ 9, పాల్ వాల్తాటి. ముంబై క్రికెట్ సర్కిల్స్లో ఫియర్లెస్ క్రికెటర్స్లో పాల్ వాల్తాటి ఒకరు. 2009-10 సీజన్స్లో రాజస్థాన్ రాయల్స్కి ఆడిన అంతగా ఫేమ్ రాలేదు. బట్ 2011లో కింగ్స్ 11 పంజాబ్, ప్రజెంట్ పంజాబ్ కింగ్స్ తీసుకున్న తర్వాత ఆ సీజన్లో తన పర్ఫార్మెన్స్తో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. పాల్ వాల్తాటి 2011 ఐపీఎల్ సీజన్లో మొత్తం 14 మ్యాచ్లు ఆడగా 137 స్ట్రైక్ రేట్తో 463 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 2 హాఫ్ సెంచరీస్ కూడా ఉన్నాయి. అలాగే రైట్ ఆర్మ్ మీడియం బౌలింగ్తో ఈ సీజన్లో 7 వికెట్స్ కూడా తీశాడు. బట్ పాల్ వాల్తాటి ఇదే జోరుని నెక్స్ట్ సీజన్స్లో కంటిన్యూ చేయలేకపోయాడు. ఈ ఫార్మర్ ముంబై బ్యాటర్ నెక్స్ట్ 2 ఐపీఎల్ సీజన్స్లో కేవలం 7 మ్యాచెస్ మాత్రమే ఆడగా 36 పరుగులు మాత్రమే చేశాడు. ఈ పూర్ పర్ఫార్మెన్స్ తర్వాత పంజాబ్ పాల్ వాల్తాటిని నెక్స్ట్ సీజన్స్ కోసం రిటర్న్ చేయలేదు. దీంతో 2013 ఐపీఎల్ సీజన్తోనే పాల్ వాల్తాటి కెరియర్కి ముగింపు పలికినట్లయింది. నెంబర్ 8, శ్రీవాస్ గోస్వామి. డొమెస్టిక్ సర్క్యూట్లో శ్రీవాస్ గోస్వామి తన పర్ఫార్మెన్స్తో రాణించాడు. లిస్ట్ ఏ కెరియర్లో 97 మ్యాచ్లాడగా 38 యావరేజ్తో 3371 పరుగులు చేశాడు. ఐపీఎల్లో ఇనాగ్రల్ సీజన్ కోసం గోస్వామిని ఆర్సీబీ పర్చేజ్ చేసింది. ఈ సీజన్లో 4 మ్యాచ్లాడగా ఒక బ్రిలియంట్ హాఫ్ సెంచరీతో 82 పరుగులు చేసి మొదటి సీజన్లో ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద సీజన్ అవార్డు గెలిచాడు. కానీ గోస్వామి ఐపీఎల్లో తన పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేసుకోలేకపోయాడు. ఈ మార్క్ ఈవెంట్లో మొత్తం 31 మ్యాచ్లు ఆడిన వికెట్ కీపర్ బ్యాటర్ గోస్వామి 99 స్ట్రైక్ రేట్తో 293 పరుగులు మాత్రమే చేయగలిగాడు. తన ఐపీఎల్ కెరియర్లో వచ్చిన ఛాన్సెస్ని ప్రాపర్గా యూజ్ చేసుకోలేక కనుమరుగైపోయాడు. నెంబర్ 7, మన్విందర్ బిస్లా. ఇండియన్ డొమెస్టిక్ క్రికెట్లో వన్ ఆఫ్ ద డిపెండబుల్ వికెట్ కీపర్లో మన్విందర్ బిస్లా ఒకరు. తన కెరియర్లో 49 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడిన బిస్లా 30 యావరేజ్తో 2207 పరుగులు చేశాడు. అలాగే లిస్ట్ ఏ ఫార్మాట్ విషయానికొస్తే 48 మ్యాచ్ల్లో 1132 పరుగులు చేశాడు. బిస్లాని 2009లో డక్కన్ ఛార్జర్స్ తీసుకున్న ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. 2010లో కింగ్స్ 11 పంజాబ్ టీంకు ఆడిన బిస్లా 10 మ్యాచ్ల్లో 122 స్ట్రైక్ రేట్తో 218 పరుగులు చేసి రాణించాడు. 2011 నుండి 2014 వరకు బిస్లా కేకేఆర్ టీంకి ఆడగా 2012 ఐపీఎల్ ఫైనల్లో సిఎస్కేకి అగెన్స్ట్గా బిస్లా 48 బంతుల్లో 89 పరుగులు చేసి కేకేఆర్కి మొదటి టైటిల్ గెలవడంలో క్రూషియల్ రోల్ ప్లే చేశాడు. ఈ సీజన్ తర్వాత బిస్లా తన మూమెంట్ని కంటిన్యూ చేయలేదు. ఓవరాల్గా ఐపీఎల్ కెరియర్లో బిస్లా 39 మ్యాచ్లాడగా 113 స్ట్రైక్ రేట్తో 798 పరుగులు చేశాడు. నెంబర్ 6, మన్ప్రీత్ గోని. 2008 ఐపీఎల్లో గోని సిఎస్కే టీం తరఫున డెబ్యూ చేశాడు. ఆడిన మొదటి సీజన్లోనే 16 మ్యాచ్ల్లో 17 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. ఈ ఇంక్రెడబుల్ పర్ఫార్మెన్స్తో గోనీకి ఇంటర్నేషనల్ క్రికెట్లో ఒడిఐస్లో ఆడే అవకాశం వచ్చింది. బట్ నెక్స్ట్ సీజన్స్లో బాల్తో
కన్సిస్టెన్సీగా పర్ఫామ్ చేయలేకపోవడంతో 2009 నుండి ధోనికి ఎక్కువగా ఆడే అవకాశాలు రాలేదు. ఓవరాల్గా ఐపీఎల్లో మన్ప్రీత్ ధోని 44 మ్యాచ్ల్లో బ్యాటింగ్లో 1287 పరుగులు, బౌలింగ్లో 37 వికెట్లు తీశాడు. ఇంటర్నేషనల్ క్రికెట్ నుండి 2019లో ధోని రిటైర్మెంట్ అనౌన్స్ చేశాడు. 5, రాహుల్ శర్మ. రాహుల్ శర్మ తన ఐపీఎల్ జర్నీని 2010లో డెక్కన్ ఛార్జర్స్ టీంతో స్టార్ట్ చేశాడు. ఈ సీజన్లో రాహుల్ ఛార్జర్స్కి 6 మ్యాచ్ల్లో 5 వికెట్లు తీశాడు. 2011 ఐపీఎల్ కోసం అప్పటి న్యూ టీమ్ పూణే వారియర్స్ ఇండియా రాహుల్ శర్మని కొనుక్కుంది. 2011 ఐపీఎల్లో పూణే తరపున రాహుల్ అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేశాడు. 2011లో మొత్తం 14 మ్యాచ్లాడగా 5.46 ఎకానమీతో 16 వికెట్లు తీశాడు. ఈ పర్ఫార్మెన్స్తో రాహుల్ ఇండియాలో ఆడే అవకాశం అయితే వచ్చింది. ఇంటర్నేషనల్ క్రికెట్లో 2 T20లో 3 వికెట్లు, అలాగే 4 వన్డేల్లో 6 వికెట్లు తీశాడు. ఏది ఏమైనా రాహుల్ శర్మ ఇదే తరహాలో తర్వాత సీజన్స్లో ఆడలేకపోయాడు. 2014 ఐపీఎల్ సీజనే రాహుల్ శర్మకి లాస్ట్ ఐపీఎల్ సీజన్. తన ఐపీఎల్ కెరియర్లో మొత్తం 44 మ్యాచ్లాడిన రాహుల్ 7 ఎకానమీతో 40 వికెట్లు తీశాడు. 4, అల్ఫాన్సో థామస్. షాటర్ ఫార్మ T20లో చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్ సౌత్ ఆఫ్రికా క్రికెటర్ అల్ఫాన్సో థామస్. మొత్తం 225 T20 మ్యాచ్లాడిన థామస్ 7.55 ఎకానమీతో 263 వికెట్లు తీశాడు. అలాగే ఇంటర్నేషనల్ కెరియర్లో ఒకే ఒక T20 మ్యాచ్ ఆడగా 3 వికెట్లు తీశాడు. ఐపీఎల్లో 2011-12 సీజన్స్లో పూణే వారియర్స్ టీమ్కి ఆడిన థామస్ ఓవరాల్గా 15 మ్యాచ్లాడి 14 వికెట్లు తీసి పర్వాలేదనిపించాడు. అల్ఫాన్సో థామస్ తన లాస్ట్ ఐపీఎల్ మ్యాచ్ని 2012 మేలో ఆర్సీబీకి అగనెస్ట్గా ఆడాడు. 3, కోరే అండర్సన్. T20 ఫార్మాట్లో తన అటాకింగ్ బ్యాటింగ్తో అపోనెంట్ టీంలో ఎటువంటి బౌలర్స్నైనా డిస్ట్రాక్ట్ చేయగల ప్లేయర్ న్యూజిలాండ్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ కోరే అండర్సన్. ఇంటర్నేషనల్ క్రికెట్లో న్యూజిలాండ్కి 31 T20 మ్యాచ్లాడిన అండర్సన్ 139 స్ట్రైక్ రేట్తో 485 పరుగులు చేశాడు. బౌలింగ్లో 14 వికెట్లు తీశాడు. 2014 ఐపీఎల్ సీజన్ కోసం ముంబై ఇండియన్స్ కోరే అండర్సన్ని కొనుగోలు చేసింది. ఈ ఫార్మర్ కివీ బ్యాటర్ ఆడిన మొదటి సీజన్లోనే బ్యాట్తో రాణించాడు. 12 మ్యాచ్ల్లో ఏకంగా 147 స్ట్రైక్ రేట్తో 265 పరుగులు చేశాడు. ఇందులో ముఖ్యంగా రాజస్థాన్ పైన ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో అండర్సన్ కొట్టిన 44 బంతుల్లో 95 పరుగుల నాక్ కూడా ఉంది. అండర్సన్ తర్వాత ఐపీఎల్ సీజన్స్లో ఫెయిల్ అయ్యే వరకు ఎక్కువగా ఆడే ఛాన్సెస్ రాలేదు. ఓవరాల్గా ఐపీఎల్లో 30 మ్యాచ్లాడిన ఈ ఆల్రౌండర్ 127 స్ట్రైక్ రేట్తో 538 పరుగులు చేయగా బౌలింగ్లో 11 వికెట్లు తీశాడు. 2, డక్ బోలింజర్. T20 ఫార్మాట్లో డక్ బోలింజర్ కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేసే ప్లేయర్. బౌలింగ్లో తన స్వింగ్ అండ్ వేరియేషన్స్తో ఎంత పెద్ద బ్యాట్స్మెన్ అయినా ఇబ్బంది పెట్టే బౌలర్. ఐపీఎల్లో 2010 నుండి 2012 వరకు సిఎస్కే టీం తరపున ఆడాడు. 2010 సీజన్లో 8 మ్యాచ్ల్లో 6.67 ఎకానమీతో 12 వికెట్స్ తీయగా నెక్స్ట్ సీజన్లో 13 మ్యాచ్ల్లో 17 వికెట్లు తీసి సిఎస్కే టైటిల్ గెలవడంలో కీ రోల్ ప్లే చేశాడు. మొదటి 2 సీజన్స్లో మంచి బౌలింగ్ స్పెల్స్ వేసిన బౌలింజర్ 2012లో 6 మ్యాచెస్లో 8 వికెట్స్ తీసిన భారీగా పరుగులు లీక్ చేశాడు. అన్ఫార్చునేట్లీ ఈ సీజన్ తర్వాత బౌలింజర్కి ఐపీఎల్లో ఎటువంటి ఆడే ఛాన్సెస్ అయితే రాలేవు. 1, తిలకరత్నే దిల్షాన్. ఇంటర్నేషనల్ క్రికెట్ కెరియర్లో 400+ మ్యాచెస్ ఆడిన ఎక్స్పీరియన్స్ ఉన్న శ్రీలంక క్రికెటర్ దిల్షాన్ ఐపీఎల్లో తన కెరియర్ని 2008లో ఢిల్లీ డేర్డెవిల్స్ తరఫున స్టార్ట్ చేశాడు. 2008 నుండి 2010 వరకు ఢిల్లీ కాన్న దిల్షాన్ 2011 నుండి 2013 వరకు ఆర్సీబీకి ఆడాడు. ఓవరాల్గా ఐపీఎల్లో 52 మ్యాచ్లన్న దిల్షాన్ 115 స్ట్రైక్ రేట్తో 1150 పరుగులు చేశాడు. బౌలింగ్లో 5 వికెట్స్ కూడా తీశాడు. మీకు పైన చెప్పిన 10 క్రికెటర్స్లో ఏ ప్లేయర్ మీకు గుర్తున్నాడో, ఏ ప్లేయర్ని మర్చిపోయారనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.